మన ఛానల్లో వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనటువంటి బెల్ ఐకాన్ పై ట్యాప్ చేయండి. భారత్ పాకిస్తాన్ మధ్య మళ్లీ ద్వైపాక్షిక సిరీస్ ఎప్పుడు జరుగుతుంది? ఇది ఇప్పుడు $1 బిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. పాకిస్తాన్ వరుస అభ్యర్థనలతో కనీసం తటస్థ వేదికలలోనైనా సిరీస్ ఆడాలని యోచించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఈ ఏడాది ఆరంభం వరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేసింది. కానీ పుల్వామా ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినగా ద్వైపాక్షిక సిరీస్ ఊసేలేదు. భారత్ పాకిస్తాన్ ప్రభుత్వాలు, క్రికెట్ బోర్డులు ఈ ద్వైపాక్షిక సిరీస్ అంశాన్ని పక్కన పెట్టేసిన క్రికెట్ అభిమానులు మాత్రం ఇంకా ఆశలు వదులుకోలేదు. తాజాగా పాకిస్తాన్ కి చెందిన ఓ క్రికెట్ అభిమాని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని లాహోర్ కి వచ్చి మ్యాచ్లు ఆడాల్సిందిగా అభ్యర్థించారు. శ్రీలంక పాకిస్తాన్ మధ్య బుధవారం లాహోర్ వేదికగా 3 T20 మ్యాచ్ జరగ్గా ఈ మ్యాచ్ కి హాజరైన అభిమాని స్టేడియంలో కోహ్లీని అభ్యర్థిస్తూ ఓ ప్లకార్డును ప్రదర్శించాడు. కోహ్లీ మా దేశంలో క్రికెట్ ఆడితే చూడాలని ఉందంటూ ప్లకార్డును ప్రదర్శించాడు. అంతేకాదు, ఆ ప్లకార్డును పట్టుకుని స్టేడియం మొత్తం కలియదిరిగాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ట్వీట్ ను ఇప్పటికే అనేక మంది లైక్ చేయగా పలువురు నెటిజన్లు రీట్వీట్ కూడా చేస్తున్నారు. ఇదిగో దీనికి సంబంధించిన ట్వీట్స్ ఇవే. పాకిస్తాన్ గడ్డపై 2009 శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై దాడి జరగడంతో ఆ దేశంలో పర్యటించేందుకు ఈ దశాబ్ద కాలంలో ఏ అగ్రశ్రేణి జట్టు సాహసించలేదు. దీంతో మళ్లీ శ్రీలంక క్రికెట్ బోర్డును అభ్యర్థించి 3 వన్డేలు 3 T20 సిరీస్ ను పాక్ సొంత గడ్డపై నిర్వహించింది. అయితే ఈ టూర్ కి మలింగ మాథ్యూస్, తిరుమ్ అనే తదితర సీనియర్ క్రికెటర్లు దూరంగా ఉండగా ద్వితీయ శ్రేణి టీం ని లంక పంపింది. ఎట్టకేలకు మళ్లీ ఓ అగ్రశ్రేణి జట్టుతో సొంత గడ్డపై సిరీస్ ఆడిన పాకిస్తాన్ దేశంలో క్రికెట్ ఆశలకి జీవం.